హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం కిచెన్లో టైం అండ్ మనీ సేవింగ్కి ఉపయోగపడే ఎంతో ముఖ్యమైన వంటింటి చిట్కాలను చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టిప్, కరివేపాకు. కరివేపాకు మనం మార్కెట్ నుంచి తీసుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంతే ఫ్రెష్గా ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే గాసీసాని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఇలా అడుగున టిష్యూ క్లాత్ వేసుకుని ఆకంతా కూడా కాడల నుంచి వేరు చేసి సీసాలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న దాన్ని మూత పెట్టుకుని ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఒక్క ఆకు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ టిప్, కందిపప్పు. కందిపప్పు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కందిపప్పు నిల్వ చేసే డబ్బాలో ఒక కొబ్బరి ముక్కను వేసుకోండి. థర్డ్ టిప్, బియ్యం. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యం ఉన్న డబ్బాలో ఎండుమిర్చి వేస్తే బియ్యం పురుగు పట్టవు. ఇప్పుడు ఫోర్త్ టిప్ చూద్దాం. నేను ఇక్కడ చూపించే ప్లేట్కి చూసారుగా అంచులమ్మటి అలా సబ్బు మురికి అలా ఉండిపోయి తెల్లగా తయారైంది. ఇలా ఉన్నప్పుడు ఒక టూత్ బ్రష్ తీసుకుని కొంచెం సబ్బు కానీ లిక్విడ్ సోప్ కానీ అలా రాసి ఇలా బాగా రుద్దాలి. ఇలా రుద్దడం వలన మురికంతా బయటకు వస్తుంది. ఇలా వారంలో కనీసం ఒక్కసారైనా ఇలా ఉన్న ప్లేట్లు గిన్నెలు అన్నీ ఇలా బ్రష్తో రుద్దడం వలన నీట్గా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫిఫ్త్ టిప్, నిమ్మకాయలు. నిమ్మకాయలు మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా తెస్తూ ఉంటాము. అలా తెచ్చుకున్న కాయలు అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కుళ్ళి పాడైపోయి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే కాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని కట్ చేసుకుని రసం తీసుకుని ఒక గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకుంటే 15 నుంచి 20 రోజుల పాటు ఫ్రెష్గా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు సిక్స్త్ టిప్, రాగి పాత్రల గురించి తెలుసుకుందాం. రాగి పాత్రలు మనం ఎంత నీట్గా పెట్టుకోవాలనుకున్నా కూడా నల్లబడుతూ ఉంటాయి. అలా నల్లబడిన రాగి పాత్రలను మనం చాలా ఈజీగా ఎక్కువ కష్టపడకుండా తెల్లగా చేయాలి అంటే నిమ్మకాయలో కాస్త ఉప్పు అద్దుకుని చూసారా ఇలా రుద్దితే వెంటనే సెకండ్లో మెరుస్తుంది. రెగ్యులర్గా పూజలు చేసే వాళ్ళకైతే రాగి, ఇత్తడి పూజా సామాన్లు ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి వారికి ఈ టిప్పు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా ప్రతిరోజు రాగి ఇత్తడి పాత్రలు వాడే వాళ్ళకైతే వాడేసిన నిమ్మ చెక్కల్లో ఉప్పు అద్ది రుద్దినా కూడా ఇలా మంచిగా మెరుస్తాయి. చూసారా ఎంత తెల్లగా మెరిసిపోతుందో. ఇప్పుడు సెవెంత్ టిప్, గుడ్లను ఉడికించే నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె వేస్తే గుడ్లు పగలకుండా ఉడకడమే కాకుండా పెంకు కూడా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ అండ్ ఎయిత్ టిప్ ఏంటంటే గ్యాస్ స్టవ్ క్లీనింగ్. ఇది ఈజీగా సింపుల్గా ఎలా చేయాలంటే ముందుగా ఓ ప్లాస్టిక్ మగ్గును తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ సర్ఫును కానీ లేదా డిష్ వాష్ జెల్ను కానీ తీసుకుని ఓ 1 లీటర్ వాటర్ వేసి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా సర్ఫ్ అంతా కరిగిన తర్వాత ఓ స్ప్రే బాటిల్లోకి తీసుకుని గ్యాస్ స్టవ్ మీద స్టవ్కి చుట్టుపక్కల వెనక వైపు గోడలపైన కూడా చల్లుకొని స్పాంజ్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత ఓ పొడి క్లాత్తో తుడుచుకుంటే మెరిసే గ్యాస్ స్టవ్ నిమిషంలో రెడీ అవుతుంది. ఇంకా మరెన్నో టిప్స్తో త్వరలో ఇంకొక వీడియోని మీ ముందుకు తెస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.